తీరతః అని ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఓ మారీచ, నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని నియోగించాను. మునులందరి యొక్క ధర్మాన్ని, మునుల యొక్క యజ్ఞయాగాది క్రతువుల్ని నాశనం చెయ్యమని చెప్పాను. వాళ్ళు పాపం నేను చెప్పిన పనులన్నీ ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించారు. ఒక్క చోట తపస్సు లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు. అంత చక్కగా చేస్తున్న వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చాడో రాముడు వచ్చాడు. వచ్చి ఆ కరుణ్ణి, దృషణుణ్ణి, త్రిశరస్కుణ్ణి, మహాకపాలుణ్ణి, ఆ స్థూలనేత్రుణ్ణి, 14,000 మంది రాక్షసుణ్ణి భూమి మీద నిలబడి ఒక్కడే చంపేశాడు. నా మనస్సు ఎంత బాధగా ఉందో తెలుసా మారీచ. ఆ రాముడు దుశ్శీలుడు, కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాల్ని జయించని వాడు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, అధర్మం కలిగినటువంటి వాడు, భూతములన్నింటినీ భయపెట్టేటటువంటి వాడు. అటువంటి వాడు కనుక ఆ రాముణ్ణి నేను బాధ పెట్టాలనుకుంటున్నాను. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాశాపహరణ భగినీమే విరూపిత. అక్కడతో ఊరుకున్నాడా, పాపం ఏ పాపం చేయలేదు, పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణక, దాన్ని పట్టుకుని ముక్కు చెవులు కోసేశాడు. ఎంత బాధగా ఉంటుంది చూడు మారీచా నాకు. తస్య భార్యాం జనస్థాన సీతాం సురసుతోపమాం అనయిష్యామి విక్రమ్య సహాయస్తత్రమే. అధ పెట్టడానికి ఆయన భార్య అయినటువంటి సీతమ్మ దేవకన్యలా ఉంటుందిట, అపహరించి తీసుకొద్దాం అనుకుంటున్నాను. వీర్యే యుద్ధే చ దర్పే చ నహస్యస్తి సదృశస్తవ సవర్ణస్థం మృగో భూత్వ చిత్రో రజిత బిందుభి ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖేచర గృహా గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిధాస్యతి తతస్తయోరపాయేతు శూన్యే సీతం యథాసుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ. నువ్వు నాకొక్క ఉపకారం చేయి, రాముడితో యుద్ధం చేసి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకురావాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. పైగా అటువంటి రాముడితో యుద్ధం చేయడం అంటే మాటలు కాదు, ఏ యుద్ధమూ లేకుండా, ఏ ప్రమాదమూ లేకుండా తేలికగా యుద్ధం చేసేటటువంటి మాట ఒకటి నేను ఒకటి ఆలోచించాను ఉపాయాన్ని. ఆ ఉపాయం నీకు చెప్తాను, నువ్వు అలా చెయ్యి. నువ్వు బంగారు జింకగా మారిపో, నీకు సమస్త మాయలు తెలుసు, నీ ఒంటి మీద వెండి చుక్కలుండాలి, ఆ కొమ్ములు ఇత పూర్వం ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి, నీ కడుపు అలా ఉండాలి, నీ తోక అలా ఉండాలి, నీ కాళ్ళు అలా ఉండాలి, నువ్వు సీతమ్మ కంట పడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటు ఇటు ఆడు, ఆడుతుంటే సీతమ్మ నిన్ను చూస్తుంది, నాకు ఆ మృగం కావాలంటుంది, రాముడు సీతమ్మ కోరిక తీర్చడానికి నీ వెనకాతల వెడతాడు, నువ్వు అదృశ్యమవుతూ కనపడుతూ అదృశ్యమవుతూ కనపడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడు బాణం వేసే లోపల ఒక్కసారి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరువు. అరిచేటప్పటికి రాముడికి కష్టం వచ్చిందనుకుని సీత లక్ష్మణుణ్ణి పంపిస్తుంది, లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిపోతాడు, ఆశ్రమం శూన్యంగా ఉంటుంది, అప్పుడు నేను వెళ్ళి సీతమ్మని రాహువు చంద్రుణ్ణి ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తానన్నాడు. వాడి నోటంట వాడే వాడి వినాశనాన్ని చెప్పేసుకున్నాడు. చంద్రుణ్ణి రాహు గ్రసించిన చంద్రబింబం మళ్ళీ ప్రకాశిస్తుంది, రాహు వదిలిపెట్టేస్తుంది. అంటే సీతమ్మని రావణాసురుడు అపహరించినా సీతమ్మ విడుదల పొందుతుంది, రావణుడే నశించిపోతాడు. పాపగ్రహంతో తనని తాను ఉపమానం చెప్పుకున్నాడు. అందుకని అలా తీసుకొస్తాను, అందులో ఏ ప్రమాదమూ ఉండదు. అందుకని మారీచా నా మాట విను, నువ్వు బంగారు జింకగా వెండి చుక్కలతో మారిపో అన్నాడు. ఈ మాట విన్నట్ట పాపం మారీచుడు వినగానే ఎవ్వరికీ సాధారణంగా వాల్మీకి మహర్షి వెయ్యనటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని, ఒక విశ్వామిత్రుడికో, ఒక అగస్త్యుడికో, ఒక వశిష్ఠుడికో, ఒక రామచంద్రమూర్తికో వెయ్యవలసిన ఉపమానాన్ని తీసుకొచ్చి మారీచుడి దగ్గర వేశారు మొట్టమొదటి శ్లోకంలో. ఏమిటా ఉపమానం? తస్య రామ కథాం శ్రుత్వా మరీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరితప్తో బభూవః ఓష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివ మృతభూవ ఇవార్తస్తు రావణం సముదైక్షత. ఈ మాటలు విన్నట్ట ఎవరు మహాత్ముడైనటువంటి మారీచుడు. మారీచుడు కూడా రాక్షసుడు కదా, పైగా బాలకాండలో విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం ధ్వంసం చేస్తుంటే వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చారు కదా. మరి అటువంటి మారీచుణ్ణి పట్టుకొని మహర్షి మహాత్ముడైన మారీచుడు అనచ్చా?
రామాయణం చదివే ముందు కొన్ని కొన్ని చోట్ల వాల్మీకి మహర్షి కాషన ఆర్డర్ వేస్తారు. ఇక్కడి వరకు చదివిన దాన్ని బట్టి మీరేమనుకుంటారు, మారీచుడు కూడా దుర్మార్గుడే అన్న భావనతో మీరు రామాయణాన్ని చదువుతారు. ఎందుకని మీరు బాలకాండలో మారీచుడి గురించి ఏం చదివారు, పరమ దుర్మార్గుడు మారీచుడు అని తెలుసుకున్నాం. ఆ భావనతోనే చదువుతావేమో మారీచుడి గురించి, కొంచెం మనస్సుని స్వస్థత చేసుకుని ఇప్పుడు ఇంకా మారీచుడి గురించి వినడం మొదలుపెట్టు. మారీచుడు ఎలా మాట్లాడతాడో జాగ్రత్తగా గమనించు. మారీచుడు ఇవాళ మహాత్ముడు. ఎలా మహాత్ముడయ్యాడో మీరు అరణ్యకాండలో మారీచుడి యొక్క విధానాన్ని చూసి ఇప్పుడు నిర్ణయానికి రావాలి. ఎంత గొప్ప విశేషణాన్ని వేసేశారో చూడండి. వేసేసి ఆయన అంటారు, ఈ మాటలు విన్నట్ట వినగానే అలా నిలబడిపోయాట, దేవతలు కనురెప్ప వేయకుండా ఎలా నించుంటారో అలా నించున్నట్ట, ఒక్కసారి నాలుక పైకి తీసి పెదవులు తడుపుకున్నట్ట నిలబడిపోయినటువంటి శవం ఎలా ఉంటుందో అలా నిలబడిపోయాట. రాముడి కథ, రాముడి పేరు వినగానే నిలబడిపోయి ఓసారి రావణాసురుడి వంక చూశాట. చూసి అన్నాడు, ఇంకా ఇక్కడి నుంచి మారీచుడి ప్రసంగం ఉంటుంది కొంతసేపు. యథార్థమునకు నాకైతే అనిపిస్తుంది, మారీచుడు చెప్పినటువంటి శ్లోకాలు మనందరం జీవితంలో ఎర్రసిరాతో రాసుకుని ఒక పుస్తకంలో ప్రతిరోజు వాటిని కానీ మనం చదువుకుంటే మన జీవితం ఒక కొత్త మార్పులోకి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప శ్లోకాలు చెప్పాడండి నిజంగా మారీచుడు. వాడు అసాధ్యం కూడా, వాడు అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి సామాన్య భక్తుడి వరకు అన్ని విషయాలు మాట్లాడాడు. వాడు మొట్టమొదటి శ్లోకం చెప్తాడు నిజంగా, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త్రా శ్రోతా చ దుర్లభః. రావణ, నేను కొన్ని విషయాలు చెప్తాను విను, కానీ వినే ముందు ఒకటి తెలుసుకో, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినః. ఎప్పుడూ మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ వాళ్ళు మిమ్మల్ని అభ్యున్నతి వైపుకు నడిపించేటట్టుగా మాట్లాడేవాళ్ళు కారు. ఎందుకని అంటే మీ దగ్గర పబ్బం గడుపుకోవాలి, అందుకని మిమ్మల్ని పొగిడి మాత్రమే మాట్లాడతారు. అప్రియస్యతు పథ్యస్వ వక్త శ్రోతాచ దుర్లభ. ఒక్కొక్కరు మాట్లాడితే అప్రియంగా ఉన్నట్టుంటుంది, కానీ ఆ మాట్లాడేటటువంటి మాటలలో అవతల వారి యొక్క అభ్యున్నతిని గుర్చిన మాటలు ఉంటాయి. అలా మాట్లాడేవాడు జీవితంలో దొరకడు. మంచి చెప్పేవాడు, ఒకవేళ మంచి చెప్పేవాడు దొరికినా శ్రోతాచ దుర్లభ, వినేవాడు దొరకడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు, నేను ఇవాళ చెప్తున్నాను నిజమేమిటో, కానీ రావణ నువ్వు వింటావని నాకు నమ్మకం లేదు. ఈ మాట అంటే అసలు వినేది కూడా విండే. అందుకని వక్తా శ్రోతా చతుర్లభ, చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. రావణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ననూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్ర వరుణోపమం. నీకు ఎవరో గూఢచారుల్ని పెట్టి నువ్వు ఆ గూఢచారుల్ని పంపావు. శూర్పణక చెప్పిందన్న విషయం మారీచుడికి తెలియదు. అందుకని మారీచుడు అంటున్నాడు, నువ్వు రాముడు గురించినటువంటి వార్తలు ఎవరో గూఢచారి దగ్గర విన్నావు, ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్ష పెంచుకున్నవాడు, నీ ప్రాణములను తీయాలని చూస్తున్నవాడు, అందుకని నీకు అన్ని అసత్యములు చెప్పాడు. రాముడు అటువంటి వాడు కాడు. నువ్వు చిట్ట చివర ఏమన్నావు, రాముడు అధర్మాత్ముడు, క్రోధశీలుడు, సర్వభూతములను భయపెట్టేవాడు, ధర్మం తెలియనివాడు. అన్నిటినీ మించి ఒక మాట అన్నాడు, తన తండ్రి దశరథ మహారాజు గారు అసహ్యం వేసి కొడుకుని అరణ్యానికి తోసేస్తే వచ్చి అరణ్యంలో ఉన్నాడని చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు, మహేంద్రుడు వరుణుడు ఎటువంటి పరాక్రమం ఉన్నవారో అటువంటి తత్తుల్యమైన పరాక్రమం ఉన్నవాడు రాముడు. అతే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేత్ వ్యసనం మమ. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానం వస్తోంది, త్రికాలవేది అయిన వశిష్ఠుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన విశ్వామిత్రుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన అగస్త్యుడు ఎలా మాట్లాడతాడో మారీచుడు ఇవాళ అలా మాట్లాడాడు. నాకొక విషయంలో అనుమానం వస్తోంది రావణ, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని భూమి మీదకు వచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి దేవతాస్త్రీ. ఆవిడ బహుశ నీ మరణానికి రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికి వచ్చినటువంటి స్వరూపం. నాకు అలా అనుమానం వస్తోంది. అపిత్వామీశ్వరం ప్రాప్య కమవృత్తం నిరంకుశం నవినే వినశ్యేత్పురీలంక తయా సహరాక్షస. నీకు పుట్టిన కోరిక వల్ల ఏం జరుగుతుందో నేను చెప్తాను విను.
నువ్వు నశించిపోతావు, నీతో పాటుగా సమస్త లంకాపట్టణం నశించిపోతుంది, లంకాపట్టణం మీదకొచ్చినటువంటి అగ్ని జ్వాలలలో లంక కాలిపోతుంది, నీవారనుకున్నటువంటి నీ తమ్ముళ్లతో సహా రాక్షసులందరూ భూమి మీద పడి నశించిపోతారు. నచ పిత్రా పరిత్యక్తో నా మర్యాద కదంచన నలుబ్ధో నచ దుస్సీలో నచ క్షత్రియ పాంసనః. నీకెవరు చెప్పారో రామచంద్రమూర్తిని తండ్రి విడిచిపెడితే అరణ్యాలకు వచ్చినవాడు కాడు, ధర్మం తెలియనివాడు కాడు, లుబ్ధుడు కాడు, రాజ్యం తనకి కావాలి అనుకున్నవాడు కాడు. నచ ధర్మ గుణైర్హీన కౌసల్యానందవర్ధనః న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషామహితేరతః. ఆయన కౌసల్యానందవర్ధనుడు, ఆయన సమస్త ధర్మగుణములు కలిగినటువంటి వాడు, ఆయన లుబ్ధుడు కాడు. ఆయన ఎంతటి దాత అంటే ఎంతటి ఔదార్యం ఉన్నవాడు, ఎంతటి త్యాగమూర్తి అంటే కైకేయీ ప్రియా కామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకారణం. తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని పరిత్యజించి అరణ్యానికి వచ్చాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోవయ్యా అంటే తీసుకోకుండా అరణ్యంలో ఉండిపోయాడు తండ్రి మాట నిలబెట్టడానికి. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. న రామ కర్కశ స్తాత నా విద్వాన్ నా జితేంద్రియ అనృతం దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హసి. నీకెవరో అబద్ధాలు చెప్పారు, ఆ చెప్పిన అబద్ధాలు విన్నావు, వినగానే అన్నీ నీకు తెలుసు అనుకుంటున్నావు, తెలుసుకుని వచ్చి ఇంకొకరి దగ్గర చెప్తున్నావు. నువ్వు రాజువి, సింహాసనం మీద కూర్చున్నవాడివి, ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. ఎవరో ఏదో చెప్పారని వినేసి అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి అంతంత మాటలు మాట్లాడుతున్నావు. నా వత్తుమర్హసి, అలా మాట్లాడడానికి నీకు అధికారం లేదు. రాముడంటే సామాన్యమైన వాడు కాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి రాశి కింద పోసేసి దానికి ప్రాణం పోస్తే ఆయన రాముడు. రాముడి జోలికెడితే ధర్మం జోలికెడిపోయినట్టు, అందుకని వెంటనే కాలిపోతావు రావణ. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ఎటువంటి వాడంటే సాధు సత్యపరాక్రమ, చాలా సత్పురుషుడు, సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రాజా సర్వస్య లోకస్య, నువ్వు లంకకి రాజును అనుకుంటున్నావు, రాముడు సహజంగా ఈ లోకములకన్నిటికీ రాజు. అటువంటి రాముడి జోలికిను వెడితే ఆయన ఇంద్రుడు ఎటువంటి వాడు, అటువంటి వాడు. నువ్వు మడిసిపోతావు రావణ, నీకు తెలియలేదు, తెలియక సీతమ్మ జోలికి ఎడతానంటున్నావు, సీతమ్మని తీసుకొస్తానంటున్నావు. నీకొక్క విషయం చెప్పనా, ఆవిడ బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని తాను రక్షించుకోగలిగినటువంటి స్త్రీ, మహాతపశ్శాలిని, కారణజన్మురాలు, జనక మహారాజు గారి కూతురు, నాగటి చాలుకు పైకొచ్చింది, సీతానామధేయ ఉన్న తల్లి. ఆవిడ జోలికి నువ్వు వెళ్లకు. అప్రమేయం హితత్తేజో యస్సా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామచాపాశ్రయేవని. రాముని యొక్క కోదండము యొక్క నీడలో రక్షింపబడుతున్నటువంటి సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ, నువ్వు నిహతుడవైపోతావు, ప్రమాదం పొంచుకొచ్చేస్తోంది. అందుకే నీకు ఇటువంటి ఆలోచన వచ్చింది. నత్వం సమర్థతాం హర్తుం, ఆవిడ్ని అపహరించడానికి నీ శక్తి సరిపోదు. మారీచవాక్యం నిజం. అందుకే ఎదరయదర కాండలలో, ఎదరయదర సర్గలలో వాల్మీకి మహర్షి అంత అందంగా చూపిస్తారు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. నీకు హాయిగా రాజ్యం ఉంది, నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు, వీళ్ళందరితో నువ్వు సుఖంగా జీవితం గడపాలి అనుకుంటే మాకృధారామ విప్రియం, రాముని పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. చేశావా నువ్వు దెబ్బతింటావు. నీకొక్క విషయం చెప్తున్నాను రావణ, జ్ఞాపకం పెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండవాలు పెట్టుకుని వరగర్వంతో మదించి ఉండేవాణ్ణి. అటువంటి సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగం చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేశాను. చేస్తే విశ్వామిత్రుడు ఆనాడు శపించకూడదు కనుక అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజు గారిని అడిగాడు రామలక్ష్మణుల్ని పంపించమని. రాముడొక్కడే నా యాగాన్ని రక్షించగలడు, మారీచుణ్ణి కొట్టగలడు, తాతకని సంహరించగలడని చెప్పాడు. చెప్తే దశరథుడు పంపడానికి ఇష్టపడలేదు. చతురంగ బలాలతో తాను వస్తానన్నాడు. రాముడు చాలని నచ్చ చెప్పి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని తీసుకొచ్చారు.
ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఆ యాగగుండం చుట్టూ తిరుగుతూ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చిట్ట చివరకు వచ్చేసింది. నేను ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకున్నాను అనుకుని ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో అప్పుడు నాకంత పొగరుండేది. ఉన్నప్పుడు చూశాను. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వి సిఖీ కనకమాలయ. మెళ్ళో బంగారం గొలిసేసుకున్నాడు అజాత వ్యంజన శ్రీమాన్. ఇంకా మీసాలు కూడా పుట్టలేదు అసలు పైపెరివి మీద. అంత చిన్న పిల్లాడు పద్మపత్ర నిభీక్షణ కళ్ళు మాత్రం పద్మాల్లాంటి కళ్ళతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి ఒక్క వస్త్రం కట్టుకున్నాడు బ్రహ్మచారి కనుక అందుకని ఒక వస్త్రంతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి చేతిలో కోదండం పట్టుకున్నాడు. సిఖి పిలక పెట్టుకున్నాడనండి లేకపోతే జుత్తుని పైకి ఎత్తి కట్టుకున్నాడనండి. సిఖి కనకమాలయ అంటే మెడలో ఒక బంగారం గొలిసేసుకున్నాడు. నేను ఆకాశంలోంచి చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ కుర్రాడిని తీసుకొచ్చాడు నన్ను చంపడానికి, వీడే నన్ను చంపేవాడు అని నువ్విప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నేను అప్పుడు అలా అనుకున్నాను. ఇది ఎప్పుడో తెలుసా, ఇప్పుడు రాముడికి మీసాలు వచ్చి ఆ తర్వాత చాలా మంది ఋషుల దగ్గర చాలా అస్త్రాలు సంపాదించాడు. అప్పటికేమన్నీ అస్త్రాలు ఆయన దగ్గర లేవు. అలాంటప్పుడు నేను వెళ్ళాను. చూసి స్వభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర యువోదిత. బాలచంద్రుడు ఉన్నప్పుడు ఆకాశంలో అరణ్యమంతా ప్రకాశించినట్టు ప్రకాశిస్తోంది రాముని యొక్క స్వరూపం చేత. ఆ రాముణ్ణి చూసి ఏం చేస్తాళ్లే అనుకుని వెళ్ళి ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. రాముడు చూసి కోదండంలో మంచి కణుపులు కలిగినటువంటి ఒక బాణాన్ని సంధించి నా మీద బాణం వేసి కొట్టాడు. కొడితే తేనముక్తస్తతో బాణ సితశత్రుని భర్షణ తేనాహం త్వహత క్షిప్త సముద్రే శతయోజినే. 100 యోజనముల అవతలకి వెళ్ళి సముద్రంలో పడిపోయాను. పడిపోతే కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి పైకి లేచాను. లేచిన తర్వాత అప్పటినుంచి నాకు రాముడన్నా రామబాణమన్నా హడల్. అప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర ఉపదేశాలు లేవు, విశ్వామిత్రుడు ఉపదేశాలు లేవు, మీసాలు రాలేదు, బ్రహ్మచారి చిన్న పిల్లాడు. అప్పుడు కొట్టాడు నన్ను. ఇప్పుడు ఇంకా ఎన్ని బాణాలు పొందాడో, ఎంత అస్త్ర సంపద పొందాడో సామాన్యమైన వాడు కాడు. అకుర్వంతోపి పాపాని శుచియ పాప సంశ్రయాత్ పరా పాపై వినశ్యంతి మచ్చానాగ హృదయధ. పాపం తము ధర్మం చేస్తూ తాము చాలా మంచిగా జీవితం చేసేటటువంటి వాళ్ళు కూడా నిరంతరం అధర్మం చేసేటటువంటి దుష్ట స్వభావం కలిగిన వాడితో సంబంధం పెట్టుకున్నాడా, అటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే పాములు ఉన్నటువంటి సరోవరంలో చేపలు కూడా చేరితే పాముల వల్ల చేపలు నాశనమైపోయినట్టు ఈ సరోవరం నిండా పాములు పెరిగిపోతున్నాయిరా అని ఓ రోజున ఏం చేస్తారు, ఆ నీళ్ళన్నీ తీసేసి పాముల్ని కొట్టేస్తారు. చేపల్ని కొడదామని ఎవడో కర్రలు తేడు, పాముల్ని కొడదామని కర్రలు తీసుకొస్తారు, ఆ నీళ్లు తీసేస్తారు, పాములు బయటకు వచ్చేస్తాయి, పాముల్ని కొట్టేస్తారు. పాములు చచ్చిపోతాయి, కొట్టకపోయినా చచ్చిపోయేవి, చేపలు చచ్చిపోతాయి. ఎందుకని, పాములున్న సరోవరంలోకి చేరిన చేపల్లా తాను ధర్మాత్ముడైనా తన మార్గంలో తాను బతుకుతున్నా అధర్మాత్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు అలా నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉందిరా అన్నాడు. అంటే నీకు ఇటువంటి పాపపుటాలోచనలు వస్తున్నాయి. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాప తరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవరాజన్ పరిగ్రహ. నీకు ఈ పరుల భార్యలు తెచ్చుకుందామన్న పిచ్చ కోరిక ఏమిట్రా, నీకు ఇంట్లో 1000 మంది భార్యలు ఉన్నారు, 1000 మంది భార్యలు ఉన్నారు, హాయిగా వాళ్లతో సుఖంగా ఉండ. కలత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం స్తథైవ చ ఇది చిరం భోక్తుం మకృధారామ విప్రియం. నీకెవరో స్నేహితులు ఉన్నారు కదా, పొద్దున్నే వాళ్ళ దగ్గర లిస్ట్ ఒకటి ఉంటుంది, ఎవరిని కొడదామంటుంటావు, వాళ్ళ దగ్గరికి వెళుతుంటావు, కొడుతుంటావు, కొండలు విసురుతుంటావు, సూర్యచంద్రులను అడ్డగిస్తుంటావు, సముద్రాల దగ్గరికి వెళ్ళి వాటిని క్షోభింపజేస్తుంటావు, ఏదో ఇలా బతుకుతున్నావు కదా హాయిగా. రాత్రి అయ్యేటప్పటికీ ఆబోతు ఆవులతో క్రీడించినట్టు ఆ స్త్రీలతో క్రీడిస్తుంటావు, అలా బతుకు హాయిగా. ఏదో వెళ్ళిపోతాను కదా నీ జీవితం, నీకు పిచ్చ కోరిక ఏమిటిరా, సీతమ్మ ఎత్తుకొస్తానంటావు, నిష్కారణంగా చచ్చిపోతావురా, వద్దొద్దు నీకు ఆ కోరిక. కలత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మకృధారామ విప్రియమ. రాముడి జోలికి వెళ్ళకరా నువ్వు చచ్చిపోతావు నిష్కారణంగా అన్నాడు. పాపం ఉన్నది ఉన్నట్టు నిజంగా ఎంత అందంగా ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. చెప్పి ఇంకొక మాట చెప్పాడు, నేను అలా వచ్చి జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటున్నావేమో, మళ్ళీ నాకు కొమ్ములు వచ్చాయి కొన్నాళ్ళకి. కొమ్ములు వచ్చి
ఆ రాముడు మళ్ళీ కనపడతాడేమిట్లే, అయోధ్యకి వెళ్ళిపోయి ఉంటాడనుకుని ఓ రోజున ఒక పెద్ద మృగరూపం పొందాను. నాలాంటి వాళ్లే నీలాంటి వాళ్ళు నాకు స్నేహితులు ఉంటారుగా, అలాంటి వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పిలిచాను. పిలిచి ఒరే మీరు కూడా మృగరూపం ధరించండిరా, మృగరూపంలో మనం తాపసులైనటువంటి వారి యొక్క ఆశ్రమాల దగ్గరికి వెళ్దాం. వెళ్ళి అక్కడ తాపసులు పాపం కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వెళ్ళి లటుక్కన వాళ్ళకి అంటం కొరికేసి ఆ రక్తం నాకేసి తాగేసి వాళ్ళ మాంసం తినేస్తే ఎంత రుచిగా ఉంటుందో, రండిరా అని బయలుదేరాను వాళ్ళ ఇద్దరిని పట్టుకుని. వెళ్ళాను, కొన్ని ఆశ్రమాలు కనబడ్డాయి, వాటిల్లోకి వెళ్ళాను, మునులందరినీ తినేశాను, వాళ్ళ మాంసం తినేశాను, వాళ్ళ రక్తం తాగేశాను. తాగేసిన తర్వాత అటుగా తిరుగుతున్నాను వాళ్ళిద్దరితోటి. తిరుగుతుంటే అనుకోకుండా నాకు అక్కడ మళ్ళీ రాముడు కనబడ్డాడు. ఈసారి రాముడు నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని జటలు కట్టుకుని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి తపస్సు చేసుకుంటున్న వాళ్ళ చేతిలో కోదండం మాత్రం పట్టుకుని కూర్చున్నాడు. చూసి నేను అనుకున్నాను, ఓహో రాముడు మారిపోయాడు, ఇప్పుడు రాముడు తాపసి, ఇప్పుడు రాముడిని నేను తినేయచ్చు, పర్వాలేదు, అన్నీ మర్చిపోయి ఉంటాడు, అందుకే ఇలా కూర్చున్నాడు వెర్రేళ్ళగా అనుకున్నాను. అనుకుని వీళ్ళిద్దరినీ ప్రోత్సహించాను, ఎందుకైనా మంచిదని, ముందు మనం వెళ్ళడం ఎందుకు, ఓసారి తిన్నాం కదా దెబ్బని. అందుకని పాపం వీళ్ళిద్దరూ చూసి అబ్బో చాలా బాగున్నాడు, చక్కగాను మంచి భుజాలు అవి సింహస్కందం మహోబాహుం అని ఉంటాడు కదా, తినేద్దామని వాళ్ళిద్దరు వెళ్ళారు దగ్గరికి. వెళ్ళి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తుంటే అక్కడ కూర్చున్న రాముడు చూశాడు, ఎవరో పాపపు మృగాలు ఇలా వస్తున్నాయి అనుకున్నాడు. అనుకుని ఆ కోదండంలో రెండు పావులు లాంటి బాణాలని సంధించాడు. సంధించి ఆ రెండు బాణాలని విడిచిపెట్టాడు. ఈ రెండు బాణాలు వెంట తరిమి వెళ్ళి వాళ్ళిద్దరినీ చంపేశాయి. నేను మాత్రం శఠుణ్ణి కదా, శఠుడంటే వక్రమైన తెలివితేటలున్నవాడు. వాళ్ళిద్దరూ కనపడగానే బాణాలు వేశాడు అంటే మర్చిపోలేదు అనమాట, ఇంకా అదే స్వరూపంతో ఉన్నాడు. ఇప్పుడు కనపడితే నా బతుకు అంతేని కనపడకుండా పారిపోయి వచ్చేసాను. వచ్చేసి అప్పటి నుంచి నా కర్మ ఏమిటో తెలుసా, నన్ను రాముడు కొట్టలేదు, నేను పారిపోయి వచ్చేసాను రాముడి దగ్గర నుంచి. పారిపోయి వచ్చేసి నాలో ఏ మార్పు వచ్చేసిందో తెలియదు. రాత్రి పడుకుంటూ ఉంటాను, పడుకుంటే నిద్ర పట్టదు, నిద్ర ఇలా పడుతుంది, రాముడు కోదండం పట్టుకు కనబడతాడు, ఉలికి పడి లేచిపోతుంటాను. అందుకని భయం వేసి అప్పటి నుంచి ఇంకా అసలు చంపడాలని మనిషి మానేసి ఇదిగో ఇలా నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని తపస్సు చేసుకుంటూ శాకాహారం తింటూ జీవితం గడిపేస్తున్నాను. ప్రస్తుతం యోగ విద్యలో ఉన్నాను, నేను తాపసినై ఉన్నాను. ఇవాళ నాకున్నటువంటి విశేషం ఏమిటో తెలుసా, నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చి పడింది. వృక్షే వృక్షే చ పశ్యామీ చీర కృష్ణాజినాంబరం గృహీత ధనశం రామం పాశహస్తమివాంతకం. నేను ఎప్పుడైనా అలా తిరుగుదామని చెప్పి ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటికి వచ్చాననుకో, కొమ్మ కొమ్మ మీద రాముడు, రెమ్మ రెమ్మ మీద రాముడు, కాయ కాయ మీద రాముడు, ప్రతి చోట రాముడు, గడ్డి పరక మీద రాముడు, భూమి మీద రాముడు, నీటి మీద రాముడు, ఎక్కడ చూసినా వృక్షే వృక్షే చ పశ్యామి ప్రతి చెట్టు మీద రాముడే. చీర కృష్ణాజినాంబరం నారచీర కట్టుకుని పైన కృష్ణాజనం వేసుకుని గృహీత ధనుషం రామం చేతిలో కోదండం పట్టుకుని నాకు కనపడుతుంటాడు పాశహస్తమివాంతకం. నన్ను చంపడానికి ఎముడొచ్చాడా అన్నట్టు కనపడుతుంటాడు. అందుకు నేను బయటికి వెళ్ళడం కూడా మానేశాను, నాకంత భయం. అపిరామ సహస్రాణి భీత పశ్చామి రావణ రామభూతమిదం సర్వం ఆరణ్యం ప్రతిభాతిమే. నాకు ఇప్పుడు ఏమిటో తెలుసా, కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడు తప్పసరి ఎవరు కనపట్టలేదు. అలా పైకి చూశానా రాముడు కనపడతాడు, కిందకి చూస్తే రాముడు కనపడతాడు, అటు చూస్తే రాముడు కనపడతాడు, ఇటు చూస్తే రాముడు కనపడతాడు, ఇంకా అన్ని చోట్ల రాముడే కనపడుతున్నాడు. నాకు లోకమంతా రామమయమైపోయి కనపడుతోంది. అంతా రామమయమై కనపడుతుంటే నేను ఎవరిని ఖేద పెట్టను, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇదొక విచిత్రమైన భక్తిలోకి వెళ్ళిపోయాడు మారీచుడు. ఇది భీత భక్తి, భయంతో భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎటువంటి ఉపాసనలోకి వెళ్ళిపోయాడంటే మారీచుడికి రాముడు తప్ప ఇంకొకటి కనపట్టలేదు. మీరు అంగీకరించారా అంగీకరించద్దా, ఇప్పుడు రాము ఏం కనపడుతున్నాయి మారీచుడికి, చెట్టు కనపడదు రాముడు కనపడుతున్నాడు, నీరు కనపడదు రాముడు కనపడుతున్నాడు, నురగ కనపడదు రాముడు కనపడుతున్నాడు, పండు కనపడదు రాముడు కనపడుతున్నాడు, నిద్రపోతే సుఖం ఉండదు రాముడు కనపడుతున్నాడు, పక్కన రాముడు కనపడుతున్నాడు. అంటే ఏమైంది, నమ శిష్ప్యాయచ పేన్యాయచ శిఖత్యాయచ హరిత్యాయచ లోప్యాయచ వృక్షాయచ కొమ్మ మీద చెట్టు మీద ఆకులోను నీటి మీద నురగ మీద రుద్రాధ్యాయం అంతా శివుడు కనబడినట్టు సర్వం రామమయం జగత్, జగత్తు జగత్తంతా రామమయమైపోయి మారీచుడికే కనపడుతోంది. ఇలా కనపడినప్పుడు నామరూపాత్మకమైన జగత్ అదృశ్యమైపోయి
రాముడు ఒక్కడే కనపడడం పరబ్రహ్మ దర్శనమవడం. ఇప్పుడు అద్వైత స్వరూపాన్ని పొందేస్తున్నాడు. అందుకే కంఠం కూడా రామకంఠం కింద మారిపోతోంది. అందుకని ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని భీతభక్తితో పొందేశాడు కనుక మారీచ మహాత్మనః, మారీచుడు మహాత్ముడు అన్నారు మహర్షి. అందుకని మారీచుడు మహాత్ముడా కాడా? అందుకని మొట్టమొదటి శ్లోకంలో మాట వేశారు, మహాత్ముడై అటువంటి దర్శనం చేసినటువంటి ఒక ఋషి నోటి వెంట ఏ మాటలు వస్తాయో ఆ మాటలే వచ్చాయి. అందుకే ఎంత రామాయణం చదవనివ్వండి, ఎంత రామాయణం ధారణ చేయనివ్వండి, ఎటువంటి వాడైనా అయ్యా రాముడు ఎవరండి అని అడిగారు అనుకోండి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా, మారీచుడు ఏం చెప్పాడో అదే చెప్తారు రాముడంటే. అందుకే కొంతమంది అంటారు అసలు మారీచుడిని మారీచుడు అనరు, మారీచ మహర్షి అంటారు. ఆ స్థితిని పొందేశాడు మారీచుడు. పొందేసి అన్నాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రావణ ఇవాళ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా దగ్గరికి వచ్చి ఎవరైనా రథము అందావనో రత్నము అందావనో రా అన్నారనుకో, నేను వెంటనే తర్వాత అమ్మా అంటారేమో అని పారిపోతుంటాను. ఎందుకో వచ్చేసాడు రావణ అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. భీతభక్తిలోకి వెళ్ళిపోయాడు. అందుకని నాకు రా అంటేనే ఎంత భయం, మా అంటారేమో తర్వాతని. అందుకని నా బతుకు అటువంటిది, నేనేమో రాముడి దగ్గరికి వచ్చి బెండి చొక్కలు ఇట్టుకున్న బంగారు జింకలాగా ఎంతలేనా, ఏమిట్రా నువ్వు నాకు చెప్పేది, రాముడు అంటే అదిరా ఆయన స్వరూపం, నాకేమో ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు, నువ్వేమో రాముడి దగ్గరికి రమ్మంటావా నన్ను, నే రానా. పైగా నీకు ఒక్క మాట చెప్పనా, రణే రామే నయుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. రావణ నీకు ఇంకా ఒళ్ళు బలిసి ఉందనుకో, నీకు తీట తీరకపో యుద్ధం చేస్తానంటే వెళ్ళి యుద్ధం చేయి. నా మాటలు విని నీ పిచ్చ కోరిక తీరిపోయిందనుకో, ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళిపో, రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి, నన్ను మాత్రం లాక్కు. నువ్వు రా, జింక వేషాలి ఇవన్నీ నేను మానేశాను అలాంటి పనులు. ఇప్పుడు చూసావు కదా నేను నార చీర కట్టుకు తిరుగుతున్నాను, నా బతుకి ఇది, నాకు రాముడే కనపడుతున్నాడు, నేను రాలేను, నాకు ఇంకా కొంతకాలం బతికిలా తపస్సు చేసుకుందాం, యోగంలో ఉందామని ఉంది, అందుకని నన్ను మాత్రం వదిలేరా బాబు అన్నాడు. అని అన్నాడు, రే నువ్వు అస్తమానం మా చెల్లి శూర్పణక ముక్కు చెవులు కోసేశాడు ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, ఆ కరుడు అలాగే కదా అని యుద్ధానికి వెళ్ళాడు, అసలు మీ చెల్లి శూర్పణక ఏం చేయకపోతే ముక్కు చెవులు కోశారో మీ ఎవరైనా అడిగారా అని అడిగాడు. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి, ఇప్పటి వరకు ఈ మాట అడిగిన వాడు లేడు. ఇంత ధైర్యంగా రావణాసురుణ్ణి అడగగలిగాడంటే లోకంలో రాముడు తప్ప వేరొకడు లేడు. చస్తే ఆయన చేతిలో పోతాను, బతికినా ఆయన చేతిలోనే పోతాను, తప్ప వీళ్ళు నన్నేం చేస్తారని ఇంకా ధైర్యానికి తెగింపుకు వచ్చేసాడు ఆయన. అందుకే ఎంత మాట అన్నాడో చూడండి, ఎది శూర్పణకాహేతో జనస్థాన గతకర అతి వృత్తో హతపూర్వం రామేణ క్లిష్టకర్మణ. మా చెల్లెలు ముక్కు చెవులు కోసేశారు, మా చెవులు ముక్కు చెవులు కోసేశారని చెప్పేసి ఇలాగే విర్రెక్కి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కదా కరుడెళ్ళి రాముడి మీద పడిపోయాడు యుద్ధానికి 14,000 మందిని పట్టుకుని. ఒక్కడి మీదకి యుద్ధం చేయడానికి మీరు ఒళ్ళు కండకావర విక్కి 14,000 మంది వెళ్ళారా? వెళ్ళి ఆయన చుట్టూ నిలబడి పరిఘలు విసిరి శూలాలు విసిరి బాణాలు విసిరి దర్శనం చేసేసాడు మారీచుడు. యుద్ధం చేశారా? ఇంతమంది వెళ్ళి పడిపోతే ఊరుకుంటాడు ఆయన? ఆయన ధర్మాత్ముడు, కోదండ విద్యాపారంగతుడు, క్షత్రియుడు తన్ని తాను రక్షించుకోవాలి కనుక అందరి పీకలు కోశవతల పారేశాడు. అసలు మీ చెల్లి ఏం చేసిందో ఎప్పుడన్నా అడిగావురా? నువ్వు ఎప్పుడు అడగలేదు. అడక్క కదా కరుడు వెళ్ళి మాడిపోయాడు, నువ్వు మళ్ళీ అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నీ ముక్కు చెవులు ఎందుకు కోసేశారే నిజంగా చెప్పు అని నువ్వు అడిగావా ఎప్పుడైనా? నువ్వు అడగలేదు. మీ చెల్లి ఏదో చెప్పింది, ఆ చెప్పిన మాట నమ్మి ఆయన మీద వెళ్ళిపోతున్నారు. మడిసిపోతావురా నువ్వు కూడా, మీ తమ్ముడు వెళ్ళిన మార్గం ఏదుందో కరదూషణాదులు అటే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నా మాట విను రావణ, ఇటువంటి పనులు చెయ్యకు అన్నాడు. ఈ ప్రసంగం అంతా విన్నట్ట రావణాసురుడు. మహర్షిలో ఒక గొప్పతనం ఉంది. ఎవడి బతుకు ఎలాంటిదో చెప్పాలంటే మొదటి శ్లోకంలో ఎక్కడో రహస్యంగా ఒక్క మాట వేస్తారు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకుని వాడి మాటలను అన్వయం చేసుకోవాలి. ఆ మహాత్మనః అన్నది ఆధారం మీకు. అది పట్టుకోకపోతే మీకు మారీచుడు అర్థం కాదు. అలాగే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా అంటారో రావణుడి గురించి, తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః. ఇన్ని మంచి మాటలు మారీచుడు చెప్తే తలకెక్కలేదుట.
తలకెక్కక కాలచో దితహ వెనకాతల యముడు తరువుకొచ్చేస్తున్నాడు, అయిపోతోంది టైము. అందుకని అనకూడని మాటలు మొదలుపెట్టేట. ఏమని? త్వద్వాక్తైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. అన్ని గొప్పలు చెప్తానేమిట్రా నువ్వు రాముడి గురించి. రాముడు కేవలం మనుష్యుడు, అతన్ని చంపడానికి పెద్ద విద్యలు ఉండాలంటావేంటి, చాలా గొప్పవాడంటావేంటి. నా దగ్గర రాముణ్ణి పొగడకు, నా నిర్ణయం మారదు. అవశ్యంతు మయాతస్య సంయుగే ఖరగాతినః ప్రాణైర్ ప్రియతరాసీత హర్తవ్య తవ సన్నిధౌ. కరుడు ఏ మార్గంలో విడిపోయాడో ఆ మార్గంలో రాముణ్ణి పంపించేస్తాను, నీ సన్నిధానం వల్ల నీ సహాయంతోటే సీతమ్మని ఎత్తుకొస్తాను. నిజంగా రాముణ్ణి కరుడి మార్గంలో పంపించాలంటే రాముడితో యుద్ధం చెయ్యాలి. రాముడితో యుద్ధం చేసి పంపించేవాడికి మారీచుడు జింకగా వెళ్ళడం ఎందుకు? తనే వెళ్ళి యుద్ధం చేయొచ్చు. వెళ్ళి యుద్ధం చేయడానికి కడుపులో బెంగ, అందుకని చేయడం మానేసి మధ్యలో బలిపశువుగా మారీచుడిని వేస్తున్నాడు. అందుకని నువ్వు చెప్పిన మాట నేను అంగీకరించను మారీచా, తప్పకుండా సీతమ్మని అపహరించవలసిందే, అది నీ సహాయంతోనే అపహరించి తీరాలి నేను. అందుకని దోషం గుణం వా సంపృష్ట్యా త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. నీ దగ్గరికి వచ్చి నేనేం చెప్పాను? రాముణ్ణి సంహరిస్తాను, నువ్వు జింక వేషం వెయ్యని చెప్పాను. ఇందులో అపాయం ఉందా ఉపాయం ఉందా? రాముడి బలమేమిటో నీకు తెలుసా? నిన్ను ఎప్పుడున్నా రాముడు కొట్టాడా? నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? ఇవన్నీ నేను అడిగానా? నిన్నెవడు చెప్పన్నాడు ఇవన్నీ? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. నేను అడగని విషయాలు ప్రభువుని నేను వచ్చి మాట్లాడుతుంటే నిన్నెవడు మాట్లాడమన్నాడు ఇలాగా? రాముని యొక్క గొప్పతనం అంతా ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలినా రాజ్ఞేయ ఇచ్చేద్భూతి మహాత్మన ఇచ్చేద్భూతిమాత్మన. ప్రభు వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి జవాబు అంజలి ఘటించి చెప్పడమే. అంతేకాని ఏవో చాలా తెలివితేటలున్నట్టు రాముడు అంత గొప్పవాడు అంత గొప్పవాడని మాట్లాడుతున్నావు ఏమిటయా? రాజంటే ఏమిటో తెలుసా? నేను నీ రాజుని. పంచరూపాణి రాజానో ధారయం త్వమితేజసౌ అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఒక్క రాజులో ఐదు రూపాలుంటాయి, అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు. ఎందుకని? రాజుగారు మన పట్ల ప్రీతిగా ఉన్నారా? ఆయనలో మనకి సోముడు కనపడతాడు. ఆయన మన పట్ల అప్రసన్నుడయ్యాడా, కోపం వచ్చిందా? యముడు కనపడతాడు. అందుకే ఆయనలో వేడుంటుంది, పరాక్రమం ఉంటుంది, సౌమ్యం ఉంటుంది, ప్రసన్నత్వం ఉంటుంది, దండన ఉంటుంది. అందుకని ఐదు లక్షణాలు రాజు దగ్గర ఉంటాయి. నువ్వు నాతో మంచిగా ఉన్నావా, నేను సౌమ్యంగా ఉంటాను. నా మాట కాదన్నావా, నేనే నీకు యముడి అయిపోతాను. సవర్ణస్థం మృగోభూత్వా చిత్రో రజత బిందుభి ఆశ్రమేతస్య రామస్య సీతాయా ప్రముఖేచర తాంతు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ అనయైనమితి క్షిప్రం రామం వచ్చతి మైథలి అపక్రాంతే తు కాకుచ్చే దూరం యత్వాద్యుదాహర హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం తచ్చృత్వా రామ పదవీం సీతయా చ ప్రచోదితః అనుగచ్చతి సంభ్రాత సౌమిత్రిదిపి సౌహృదాత్ అపక్రయం అపక్రాంతే చ కాకుచ్చే లక్ష్మణే చ యథాసుకం అనయిష్యామి వైదేహీం సహస్రాక్షస్య చీమివా. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు జింకగా మారి వెండి చుక్కలతో బయలుదేరు. బయలుదేరి రాముణ్ణి ఆకర్షించి దూరంగా తీసుకెళ్ళు. హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అడు. లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఇంద్రుడు శచీదేవిని తెచ్చినట్టు నేను సీతమ్మని తెచ్చుకుంటాను. అందుకని నేను చెప్పినట్టు కానీ నువ్వు చెయ్యకపోయావో, నీకు ఒకటే మార్గం, నేను చెప్పినట్టు జింకగా వెళ్ళావా, రాముడి చేతిలో చస్తావా బతుకుతావా అన్నది అనుమానం. ఎందుకని? ఏమో నీకు రామబాణం తగలచ్చు తగలకపోవచ్చు. రెండు, రామబాణం వేసే లోపుగానే ఒకవేళ నువ్వు అదృశ్యం అయిపోవచ్చు, రాముడు దూరంగా వెళ్ళిపోయి సీతాభరణం అయిపోవచ్చు, అయిపోతే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయచ్చు. కానీ వెళ్ళనన్నావా, నువ్వు చచ్చిపోవడం ఖాయం, నేను చంపేస్తాను. ఎందుకని? నా ఆజ్ఞ ధిక్కరించావు కనుక. దుర్మార్గుడైన వాడు ఎలా ఉంటాడో చూడండి. అందుకే దేవి భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్తాడు, కుపుత్రేణం వయోనష్టం అని. ఒక కొడుకు కాని దుర్మార్గుడైన వాడు పుట్టాడు అనుకోండి, వాడి వల్ల వంశమంతా నశించిపోతుంది. అలాగే
కుభార్యేణం వయో నష్టం, భార్య కాని దుర్మార్గురాలు దొరికిందనుకోండి, ఆ జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ కుభోజనేన దివసం, ఒక రోజు తిన్న భోజనం మంచిది కాదనుకోండి, ఆ రోజు పాడైపోతుంది. ఎందుకని? మనస్సు నిలబడదు భగవంతుడి దగ్గర. అందుకని కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుత, స్నేహితుణ్ణి ఎంచుకునేటప్పుడు సరి అయిన వాణ్ణి ఎంచుకోకపోతే అసలు జీవితంలో ఇక సుఖం అన్నది ఉండదు. అందుకే మిగిలినవన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు, వీడు నా స్నేహితుడు నా మిత్రుడు అని చెప్పుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పడం నేర్చుకో. ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నీ స్నేహితుడు మిత్రుడని చెప్పకు. ఎవరితో సంబంధం పెట్టుకోవడం వల్ల నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందో వారినే స్నేహితులుగా మిత్రుడిగా చేర్చుకోవడం నేర్చుకో. అందుకని వాడు అన్నాడు, ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యద్యమయా విరుద్ధ్య ఏతద్యథావ ప్రతిగృహ్య బుద్ధ్యా యతత్ర పద్యం కృతత్తదాత్వం. నేను చెప్పినట్టు విన్నావా, తిరిగి వస్తే అర్ధరాజ్యం ఇస్తాను, బతికావా చచ్చిపోతావా అన్నది నీ అదృష్టం మీద ఉంటుంది. నేను చెప్పిన మాట వినలేదా, ఇప్పుడే చచ్చిపోతాం, ఎందుకని నేనే చంపేస్తాను, రెండిలో ఏం చేస్తావో నీ ఇష్టం అన్నాడు. ఈ మాట విన్నట్ట దుర్మార్గుడివి నీ చేతిలో చచ్చిపోతే నాకేం కలిసి వస్తుందిరా, ఇంకా ఎలాగో చచ్చిపోయే టైం వచ్చేసింది, ఉన్న మాట చెప్పేస్తాను యథార్థమైన మాట. ఇవి మన జీవితంలో నిజం చెప్తున్నాను, ఆఫీసర్లైన వాళ్ళు కూడా రాజులైన వాళ్ళు కూడా మారీచుడు చెప్పినటువంటి మాటల్ని మనస్సులో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత గొప్ప మాటలు చెప్పేస్తున్నాడో చూడండి, ఒక ధర్మాత్ముని యొక్క మరణవాంగ్మూలం మారీచుడు చెప్తున్నటువంటి మాటలు. వధ్యా కలున హన్యంతే సచివాస్తవ రావణ ఏత్వముత్పథమారూఢం నిగృహ్నంతి సర్వశః. మంత్రులైనటువంటి వాళ్ళు రాజు తప్పుత్రోవలో నడుస్తుంటే చుట్టూ చేరి రాజుని నిగ్రహించాలి. అలా నిగ్రహించినప్పుడు ఆ మంత్రులు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. మొట్టమొదట రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వాడిని పాశములు వేసి పట్టేటటువంటి స్థితిలో మంత్రులే ఉండకపోతే వాళ్లే భ్రంశమైపోతే ఆ మంత్రుడికి వెయ్యవలసిన శిక్ష మరణ శిక్ష. ఎందుకని? వాళ్ల వల్ల వాళ్ల చేత చెప్పబడవలసినటువంటి ప్రభువు చెప్పబడలేదు కనుక దానివల్ల రాజ్యమంతా నాశనం అయిపోతుంది. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచర. ధర్మమైన అర్థమైన కామమైన ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. ఆ ప్రభువే ధర్మం తప్పిపోతే ఆ ప్రభువుకే ఇంత వికృత ఆలోచనలు వచ్చేస్తే ఇంకా రాజ్యం ఎందుకు నిలబడుతుంది, మంత్రులు ఎందుకు నిలబడతారు, ఇంకా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ సుఖపడతారు? రాజమూలోహి ధర్మశ్చ జయశ్చ జయతాంబర తస్మాత్ సర్వా స్వవస్థాసు రక్షితవ్యానరాధిప. రాజుయే ధర్మం, రాజుయే జయం, రాజు వల్లే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిన నాడు ఇంకా లోకంలో రక్షణ ఉండదు. వాణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరూ కూడా బతకరు. స్వామినా ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగోమాయునా యథా. ఎంత అందమైన శ్లోకం అండి నిజంగా ఈ శ్లోకం. నాకనిపిస్తుంది ఒక్కసారి నాకు కానీ ఎప్పుడైనా భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అధికార పీఠాల మీద కూర్చునేటటువంటి అధికారులకి క్లాస్ చెప్పేటటువంటి అవకాశం దొరికితే అందరికీ స్టెన్సిల్ చేసి ఈ శ్లోకం ఇస్తాను. ఎంత గొప్ప శ్లోకం అంటే స్వామిన ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగోమాయునా యథా. రాజన్నవాడు ప్రజల వెనకాతల ఉంటే, అధికారి అన్నవాడు ఉద్యోగుల వెనకాతల ఉంటే ఎలా ఉండాలంటే కొడుకులు వెనక తండ్రిలా ఉండాలి. కొడుకు తప్పు చెయ్యడా, తండ్రి శిక్షించడా? నాలుగు లెంపకాయలు కొడతాడు, కొట్టే ముందు కూడా తండ్రి జాగ్రత్తగా చూసి కొడతాడు. అంతేకాని తల మీద కొట్టేసి మర్మస్థానముల యందు కొట్టేసి గుండెల మీద కొట్టడు తండ్రి. ఎందుకని? కొడుకు చచ్చిపోతాడేమోనని. కొట్టే చేతి చేతి అని లెంప మీద కొడతాడు. ఎందుకని? లెంప భరిస్తుంది కాబట్టి. అందుకని అధికారి ఉద్యోగుల్ని పరిపాలించినా రాజు తన రాజ్యాన్ని పరిపాలించినా మేకల వెనకాతల వెళ్ళేటటువంటి మేకల్ని కాసేవాళ్లే ఉండాలి, కొడుకులు వెనకాతల వెళ్ళేటటువంటి తండ్రిలా ఉండాలి,
అంతేకాని సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎవడికి ఛార్జ్ షీట్ ఇచ్చేద్దాం, ఎవడికి మెమో ఇచ్చేద్దాం, ఎవడి ఇంక్రిమెంట్లు కట్ చేసేద్దాం, ఎవడిని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ఎవడి జీవితాన్ని ఎలా బలి తీసుకుందాం అని చూసిన వాడు అధికారి కాడు, రాజు కాడు. అది దుర్వృత్తి, అది ఉండకూడదు. అలా ఉన్నవాడు మేషాగోమ అయునాయథ, వాడు ఆవుల వెనక వచ్చిన నక్క లాంటి వాడు. వాడి వల్ల ఆ ఉద్యోగులకే భద్రత లేదు, వాడి వల్ల ఆ ప్రజలకే భద్రత లేదు. ఇంకా రాజ్యం ఎక్కడ నిలబడుతుందిరా? నువ్వు రాజు ఏమిట్రా, నువ్వు రాక్షసుల వెనకాల నీ ప్రజల వెనకాతల ఆవుల వెంట నక్క లాంటి వాడివి. నీ చర్యల వల్ల నీతో పాటు నీ లంక, నీ రాక్షసులు, నీ రాజ్యం సమస్తం నశించిపోతుంది. ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే ప్రమోషన్ ఇచ్చే ముందు ఈ శ్లోకం ఓసారి ఇంటి దగ్గరికి వెళ్ళి 108 జపం చేసి రేపు వచ్చి దీని అర్థం చెప్పి కొత్త పోస్టులో కూర్చోని చెప్పాలి అధికారం ఇచ్చే ముందు. ఎంత గొప్ప, అందుకే రామాయణం రాజనీతి శాస్త్రం, రామాయణంలో లేని రహస్యాలు లేవు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి, డిసిప్లిన్ రియాక్షన్ తీసుకునే ముందు కూడా ఎంత రెస్ట్రైంట్తో ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో, అధికారం ఉన్నవాడు ఎంత మర్యాదగా ఉండాలో. రాజంటే ఇప్పుడు అధికారం ఉన్నవాడు అధికారే కదా, ఎలా బ్రతకాలో, తన కింద వాళ్ళని ఎలా చూడాలో, ఎలా జాగ్రత్తలో నడిపించాలో నేర్పాడు మహానుభావుడు. అంత గొప్పగా మాట్లాడు మారీచుడు, మారీచుడా, అందుకే మహాత్మనః ఎన్ని విషయాలు చెప్తున్నాడు అని చెప్పి, అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః ఏషాం తం కర్కశో రాజా దుర్బుద్ధి రజితేంద్రియః. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. తాను ఆఫీసర్గా వచ్చిన వాడు ఆ సంస్థనే మూసేయమని ఫైల్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతే, ఆ యూనిట్ క్లోజ్ చేసేస్తే, వాడికి పేరు పక్కన అక్షరాలు ఉన్నాయి కనుక వేడు, వాడు ఏదే ఉద్యోగంలోకి పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్మిస్ అయిపోయి పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేక రోడ్డు మీద పడేటట్టు చేసినటువంటి దుర్మార్గుడైన అధికారి ఎటువంటి వాడు, అటువంటి వాడివిరా నువ్వు, నీ వల్ల నాశనం అయిపోతోంది లంకంతాను అని ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి. ఇది నీ బలహీనత, నీ వల్ల మొత్తం లంక నాశనం అయిపోతుంది. తదిదనం తదిదం కాకతాళీయం ఘోరమా సాధితం మయ అత్రైవ శోచనీయస్తం ససైన్యో వినశిష్యసి. ఇవాళ నేను ఒక ఘోరాతిఘోరమైన విషయాన్ని చూస్తున్నాను, నీ సైన్యం కూడా నశించిపోతుంది. ఎందుకని, వాళ్ళ తప్పేమీ లేదు, నీవు చేసేది ధర్మయుద్ధం కాదు, సీతమ్మ తల్లిని అపహరించి తెస్తున్నావు, రాముడు వస్తాడు, నువ్వేం చేస్తావు, నువ్వు వెళ్ళవు యుద్ధానికి. మొదట అమాయకులు నీ సైన్యాన్ని పంపిస్తావు, నువ్వు పెట్టిన కూడు తిన్నారు కనుక కాదనలేక సైన్యం యుద్ధానికి ఎడతారు. ఇన్ని కోట్ల మంది రాక్షస సైన్యం నశించిపోతుంది. వీళ్ళ భార్యలందరూ ఏడుస్తారు, దేనికి, నువ్వు ధర్మంగా ఒక రాజుగా ఆక్రమణకి వెడుతున్నావా, మదించి వేరొకడి భార్యను అపహరించడానికి ఎడుతున్నావు, నీ వ్యక్తిగత కోరికకి నీ కింద ఉన్న వాళ్ళు బలైపోయే రోజు వస్తోంది. అడ్మినిస్ట్రేషన్లో నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్న రోజుల్లో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్, ఎడ్విన్ బి ఫ్లిప్పో అనే ఒక రైటరు పర్సనల్ మేనేజ్మెంట్ గురించి ఒక గ్రంథం రాస్తూ ఒక అందమైన మాట అంటాడు, అన్ ఎఫెక్టివ్ మేనేజర్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మేనేజర్ ఈజ్ ఎ మేనేజర్ హూ కెన్ ఎఫెక్టివ్లీ సింక్రనైజ్ ది ఎయిమ్స్ పర్సనల్ ఎయిమ్స్ ఆఫ్ ది అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎన్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ఆఫీసర్ హూ ఆల్వేస్ రిజార్ట్స్ టు డిసిప్లిన్ రియాక్షన్ అండ్ గోసాన్ క్రియేటింగ్ బ్లడ్ షెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోల్జర్ అండ్ ఎ స్వోర్డ్. He who administers his kingdom by conquering the hearts of his people and by synchronizing the aims of the organization with that of the personal objectives of the individual, he is a successful officer. Oka vyaktiki vyaktigatanga undetatuvanti jeyalni tana organization e aithe karyalayaniki taanu dakshudiga unnado vaati rendintini kalapadamlo sangharshana lekunda తన కింద పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని తాను తెలుసుకుంటూ వాళ్ళు ఎక్కడ దారి తప్పుతున్నారో సలహాల ద్వారా, శిక్షల ద్వారా వాళ్ళని మార్చుకుంటూ ఇటు తన సంస్థని ఇటు వ్యక్తుల్ని రెండింటి జేయములను కలగలపగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు మేనేజర్. అంతేకాని కత్తిని సైనికుల్ని పట్టుకుని కుత్తుకల్ని కత్తిరించేవాడు ఆఫీసర్ ఎందుకు అవుతాడన్నాడు. సో కీప్ దిస్ ఇన్ మైండ్ if you occupy the position of a personnel manager anade. So I never forget it, Edwin B. Filippo, it's an excellent statement. Ala marichudu cheppindanni rewrite chesadante Edwin B. Filippo, andukani entha andamaina maata cheppado chudandi, andukani ila paadaipothundi ravana
జాగ్రత్త వహించు. దర్శనాదేవ రామస్య హతం మాం ఉపధారయ, ఆత్మానంచ హతం విద్ధి హృత్వాం సీతా సంబాంధవం. రాముడు రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా నువ్వు కాని ఆ సీతమ్మని తెచ్చావా, నువ్వు అసలు యుద్ధంలోనే నిలబడవు, నిలబడలేవని తెలుసు కనుక రాముడు లేనప్పుడు సీతమ్మని తీసుకొచ్చి పరదారాగ్రహణం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకే తెలుసు నువ్వు చేస్తున్నది పొరపాటు, నువ్వు పిరికివాడివి, నువ్వు యుద్ధంలో నిలబడలేవనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏం కావాలి? అందుకని